हलो अंडी नमस्ते वेलकम टू चंदनास व्लॉग्स नेनु ना दग्गरुन्ना वेस्ट कंटेनर्स तीसुकोनी इला मन की उन्ना पेंटिंग चेसुकुंटुन्ना अंडी एम लेदु मनं प्रूनिंग चेयगा वच्चिन मनी प्लांट वी डेकोरेट चेसुकुंदामु पिल्लल स्टडी टेबल मीद अला पेट्टिद्दामनि चेप्पि इला प्लास्टिक डब्बाल अवन्नी कूडा एक्कुव उन्नायनि चेप्पि డెకరేట్ చేసుకుంటున్నాను ఈ విధంగా yellow కలర్ తో పైన డాట్స్ లాగా పెడుతున్నాను నార్మల్ ఏషియన్ పెయింట్స్ ఏ వాడానండి పోస్టర్ కలర్స్ ఉంటే పోస్టర్ కలర్స్ వాడుకోవచ్చు ఏషియన్ పెయింట్స్ ఉంటే ఏషియన్ పెయింట్స్ వాడుకోవచ్చు ఇలా గాజు సీసాన్ కూడా తీసుకున్నాను ఇది మామూలు ప్లాస్టిక్ ఇది ఒక బాటిల్ తీసుకున్నాను ఇలా నాకు ఇష్టమైన కలర్లు ఒకటి రెడ్ ఒకటి బ్లాక్ ఒకటి బ్లూ అలా అనుకున్నాను మా పాపను కూడా కొంచెం పెయింటింగ్ చేయమని చెప్పాను ఇలా దీనికైతే బ్లాక్ అండ్ వైట్ నేనే వేసుకుంటున్నాను తర్వాత ఇలా తయారైనయండి ఇట్లా రెడ్ కలర్ మీద బ్లాక్ డాట్స్ ఇచ్చాను మనం మన క్రియేటివిటీని ఉపయోగించుకొని మీరు ఇంకా నాకన్నా బాగా క్రియేటివిటీగా చేస్తారు అనుకుంటున్నాను నాకు ఇట్లా ఏదో నాకు తోచిన విధంగా డాట్స్ పెట్టేసాను ఇది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో పెట్టానండి నా దగ్గర ఉన్న పెయింట్ కలర్స్ నే యూస్ చేసుకొని అలా చేద్దాం అనుకున్నాను ఇది అయితే బ్లూ మీద yellow కలర్ ఇవన్నీ నేను పైన మా గార్డెన్ కు తీసుకొచ్చాను జనరల్ గా మనీ ప్లాంట్ ప్రూనింగ్ మనకి పెరుగుతున్న కొల్ది ప్రూన్ చేస్తూ ఉంటాం కాబట్టి అవి వస్తునే ఉంటాయి వాటిల్ని మనం ఇలా స్టడీ టేబుల్ మీద పెట్టుకోవడానికి గాని షోగా పెట్టుకోవడానికి గాని ఇలా పెట్టుకొని మనమే తయారు చేసుకున్నాం అనుకోండి ఆ హ్యాపీనెస్ వేరు కదండి ఇలాగే నేను ఈ బాటిల్ని కూడా పైకి తీసుకొచ్చాను మనీ ప్లాంట్ ని ఈజీగా మనం వాటర్ 3 డేస్ కు ఒకసారి వాటర్ ని మార్చుకుంటూ వాటర్ లో కూడా పెంచుకోవచ్చుండి మనం కొంచెం ప్రాస్పరిటీ ప్లాంట్ అంటాం మనీ ప్లాంట్ అంటే కాబట్టి ప్రతి ఇంట్లో కంపల్సరీ ఉంటుంది ఎక్కువ పెరిగినప్పుడు ప్రూన్ చేస్తూ ఉంటాము వాటిని వేస్ట్ గా మనము అన్యూస్ గా పడేయకుండా ఇలా యూస్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను చేస్తున్నానండి ఇలా నేను సాయిల్ కూడా తీసుకున్నానండి ఇలా మనీ ప్లాంట్ ని ప్రూన్ చేయగా వచ్చనీ ఇది నాట్స్ నుంచి మనకు డెవలప్ అవుతుంది ఇక్కడ ఇది గ్రోసరీస్ మన రైస్ బ్యాగ్ తెచ్చుకుంటాం చూడండి ఆ బ్యాగ్ ని కట్ చేసి ఈ విధంగా స్ట్రిచ్ చేసుకున్నాను ఇదేమో సాయిల్ లో పెట్టుకుంటున్నాను ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు జస్ట్ మనీ ప్లాంట్ ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి మనం గిఫ్ట్ గా ఇచ్చుకోవడానికి కూడా బాగుంటుంది ఇందులోనేమో సాయిల్ వేసానండి సాయిల్ ని ఎప్పుడు మనం తడుపుకొని తర్వాతే ప్లాంట్ ని పెట్టుకోవాలి అలా కొంచెం తడుపుతున్నాను ఇవైతే చూడండి 2 లీవ్స్ ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ కంటైనర్ ఓవెల్ షేప్ లో ఉంది కాబట్టి ఈ లీవ్స్ కూడా ఆపోజిట్ సైడ్ ఇట్లా ఉండాలని బాగున్నాయని ఇలా పెట్టాను ఈజీగానే గ్రో అయిపోతాయండి మనీ ప్లాంట్ మనం పెద్దేం దీనికి ఇండోర్ ప్లాంట్ కాబట్టి దీనికి పెద్ద మెయింటెనెన్స్ ఏం చేయక్కర్లేదు ఇవి మనకి వేస్ట్ బాటిల్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చుండి మనం డెకరేట్ చేయకుండా కూడా డైరెక్ట్ గా ఈ బాటిల్స్ కూడా పెయింట్ చేయ మమ్మీ అంది మా పాప నేను తర్వాత చూద్దాంలే ప్రెజెంట్ అయితే ఇవి చేశాను ఇది ఒకల టేబుల్ మీద ఒకల స్టడీ టేబుల్ మీద ఒకటి ఒకల స్టడీ టేబుల్ మీద ఒకటి పెడదామని ఈ రెండిట్లో అయితే వాటర్ ఏ పోస్తానండి ఎందుకంటే వాటర్ అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు బట్ కేర్ఫుల్ గా వాటర్ ఒలకకుండా పెట్టుకోవాలి మా పిల్లలు కొంచెం పెద్దయ్యారు కాబట్టి పర్లేదు ఇలా వాటర్ లో నేను ఇవి పెట్టేస్తున్నానండి మనం జస్ట్ వాటర్ చేంజ్ చేసుకుంటే చాలు 3 డేస్ కు ఒకసారి మనీ ప్లాంట్ అయితే మనకి చూడముచ్చటగా అనిపిస్తుందండి లీవ్స్ ఆ గ్రీన్ గా మనకి కనిపిస్తూ ఉంటే మన కళ్ళకి గ్రీన్ అనేది చాలా మంచిదండి సో గ్రీన్స్ ని ఎక్కువ చూడాలి అని అంటారు సో నేను అందుకనే ఎక్కువ ఇలా చేసుకుంటాను ఈ బాటిల్స్ ని కూడా తర్వాత నేను పెయింట్ చేస్తాను ప్రెజెంట్ అయితే పెయింట్ చేయలేదు ఈ పొడుగాటి బాటిల్స్ కూడా బాగా మనకి షోనిస్తాయండి నేనైతే చిన్నవే తీసుకున్నాను
ఇలాగ ఈ బాటిల్లో కూడా వాటర్ పోసుకొని మనం పెట్టుకోవచ్చు. నేను ఇవైతే ప్రజెంట్ వీటిలో అయితే పెట్టండి. మన దగ్గర ఎటువంటి షేపు, ఎటువంటి కంటైనర్, మీన్స్ పొడుగు ఉన్నా షార్ట్ ఉన్నా హైట్, మన గాజువైనా ప్లాస్టిక్వైనా ఏవైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా నేను డెకరేట్ చేసుకున్నా అండి. మీరు కూడా నాకన్నా బాగా డెకరేట్ చేస్తారని, మీరు కూడా ఈ మనీ ప్లాంట్ ప్రూన్ చేయగా వచ్చినవి మనం పడేయకుండా మన ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్గా మీరు కూడా చేయండి, చేసి మీ ఇంటిని మీరే అలంకరించుకోండి. ఇదైతే నేను అదేనండి, మామూలుగా మనం 25 kgs రైస్ అయితే తెప్పించుకుంటే వస్తాయి కదా, ఆ సంచి నుంచే కుట్టానండి. జస్ట్ బాటము అది కట్ చేసుకొని ఇలా కుట్టాను, మిషన్ మీద స్టిచ్ చేశాను. ఏదో ఎవరైనా వచ్చినప్పుడు టక్మని మనం ఒక ప్లాంట్ ఇవ్వాలనుకోండి, మరీ కవర్లో పెట్టి ఇవ్వకుండా ఇలా సాయిల్లో పెట్టి ఇచ్చామనుకోండి, ఇచ్చినందుకు వాళ్ళకి బాగుంటుంది కాబట్టి నేను ఇలా పెట్టుకున్నానండి. ఇదండి నేను మనీ ప్లాంట్ ఈ విధంగా డెకరేట్ చేసుకుని మా పిల్లలకి కొంచెం ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది టేబుల్ మీద పెట్టుకుంటే. ప్లస్ మనం ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చండి, మన ఇంట్లో కార్నర్స్లో అగ్నే దిశలో పెట్టుకుంటే మంచిదని అంటారు. నేను బుక్స్లో చదివిన నాలెడ్జేనండి, నాకు అంతగా తెలీదు. ఈ మనీ ప్లాంట్ గ్రో చేస్తే బాగుంటుంది అంటారు. చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నాయో, చూడటానికే కళ్ళు సరిపో అన్నట్టున్నాయి. ఇలా నేను తయారు చేసుకున్నాను. ఇదండి ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ గురించి, మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు కాబట్టి మీకు సాయిల్ విధానం నచ్చితే సాయిల్లో, అండ్ లేదు అంటే మీరు వాటర్లో పెట్టుకుంటామన్నా వాటర్లో, వాటర్లో పెట్టుకుంటే ఏంటంటే మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. సాయిల్ అయితే మటుకి బాల్కనీస్లో కానీ మన ఎదుర కారిడర్లో కానీ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా పెంచుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.